అరుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును అండ్ గోల్డ్ బయర్స్ ఓం శ్రీ మాత్రే నమ ఛానల్ లోకి స్వాగతం అండి రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాసంలో జూన్ ఐదవ తేదీ నుండి ఆరవ తేదీ వరకు పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది అయితే ఈ పంచగ్రహ కూటమి కారణంగా దేశానికి మరో విపత్తు రాబోతుందా కరోనా కంటే డేంజర్ జోన్ లోకి దేశం వెళ్ళబోతుందా రెండు నెలలు లాక్డౌన్ ఉండబోతుందా మళ్ళీ గడ్డు కాలం తప్పదా ఇటువంటి అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి అలాగే కొన్ని రాష్ట్ర వారి యొక్క జీవితంలో కూడా అనేక రకాల మార్పులు జరగబోతున్నాయి మీ యొక్క అనుమానాలను నివృత్తి చేసుకోవాలి అనుకుంటే కనుక వీడియోని వివరంగా ఎండింగ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక జూన్ ఐదవ తేదీ నుండి ఆరవ తేదీ వరకు ఈ పంచగ్రహ కూటమి అనేది ఉండబోతుంది అంటే శుక్రుడు చంద్రుడు ఈ రెండు గ్రహాలు మకర రాశిలోకి ప్రవేశించటంతో ఈ పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది అలాగే పంచగ్రహ కూటమితో పాటు కాలసర్ప యోగం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి దీంతో రెండు గ్రహ పరిణామాలు ద్వాదశ రాసుల వారి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తెలుసుకుని వస్తాయి అలాగే ప్రకృతి వైపరీత్యాలు దేశంలో అల్ల జరిగే అవకాశాలు ఉన్నాయా వీటన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే పంచగ్రహ కూటమి కారణంగా మాత్రం కొన్ని రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఆ రాసుల వారు ఎవరో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ కూటములకు చాలా ప్రాముఖ్యత ఉంది అరుదైనటువంటి ఈ గ్రహ తేదీలో ఆవిష్కృతం కానుంది ఈ గ్రహ కూటమిటమిడు నిమిషాలకు శుక్రుడు అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నారు అయితే ఇప్పటికే ఈ రాశిలో కుజ బుధ శని గ్రహాలు ఉన్నాయి కొత్తగా శుక్ర చంద్ర గ్రహాలు సైతం మకర రాశిలోకి ప్రవేశించటంతో పంచగ్రహ కూటమి ఏర్పడనుంది పంచగ్రహ కూటమితో పాటు కాల సర్పయోగం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొన్ని రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అలాగే ఆ రాసుల వారు సూచించిన గ్రహశాంతులు జరుపుకుంటే కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఉండదు జన్మ కుండలిలోని జాతక దోషాలు ఉన్నవారు కూడా గ్రహశాంతి చేయించుకోవాలి అయితే ముఖ్యంగా ఆ రాశుల వారు ఎవరు అంటే కనుక కర్కాటక రాశి ఈ రాశి వారికి వ్యాపార విషయంలో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది ఆర్థిక ఇబ్బందులు వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం అంటే ముందు నుండే మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ వెళ్తున్నట్లయితే కనుక మీకు ఏవైనా ఖర్చులు వచ్చినప్పుడు ఇతరుల దగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితి ఉండదు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది విలాసంగా ఖర్చు చేయటం అనవసర ఖర్చులు చేయటం వల్ల మీకు అనేక రకాల ఇబ్బందులు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించటం అనేది కర్కాటక రాశుల వారి యొక్క విషయంలో కనిపిస్తుంది అలాగే దూర ప్రయాణాలు మానుకోవటమే మంచిది దూర ప్రయాణాలు చేసే వారికి కూడా కొన్ని ప్రతికూలతలు కనిపిస్తున్నాయి కాబట్టి దూర ప్రయాణాలు చేసేవారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మీకు ప్రయాణాలు అత్యవసరం అయితే మాత్రమే బయటకు వెళ్ళండి లేకపోతే కనుక మీ ప్రయాణాలను వాయిదా వేసుకోవటమే కర్కాటక రాశి వారికి ఉత్తమం అలాగే కుటుంబ కలహాల నుండి బయటపడాలి అంటే కనుక సామరస్యంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడు ఖచ్చితంగా సమస్యలు తీరుతాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు అవుతాయి అంతేకాకుండా ఆ శివ భగవాను ఆరాధించటం వల్ల మీకు ప్రతికూలంగా ఉన్న అంశాలు అన్ని కూడా అనుకూలంగా మారుతాయి మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను కూడా మీరు చూస్తారు ఇక మరొక రాశి ఎవరు అంటే కనుక మిథున రాశి పంచగ్రహ కూటమి వల్ల ఈ రాశి వారికి కూడా కొద్దిగా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్నవారు నష్టాల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి నమ్ముకున్న వారి చేతిలోనే వీరు మోసపోయే పరిస్థితులు కూడా మిథున వారి యొక్క జీవితంలో పంచగ్రహ కూటమి తర్వాత కనిపిస్తున్నాయి డబ్బు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అవివాహితులు కూడా సామరస్యంగా ఉండాలి లేకపోతే కనుక కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి బయటి వ్యక్తులను నమ్మి మోసపోయే పరిస్థితులు కూడా టీనేజ్ వయసులో ఉన్న వారికి ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క మిథున రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మరొక రాశి కన్యా రాశి ఈ కన్యా రాశి జాతకులు కూడా ధనం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది లేకుంటే డబ్బు మంచి నీళ్ళలాగా అవుతూ ఉంటుంది అలాగే ఈ సమస్య నుండి మీరు బయటపడాలి అంటే ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది కుటుంబ జీవితం గడిపే వారు కూడా జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం అపోహల వల్ల కుటుంబ కలహాలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది విదేశాలకు వెళ్లే విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలకు కూడా మీరు దూరంగా ఉండాలి నవగ్రహాల్లో కుజుడికి ఎర్రటి పూలను సమర్పించాలి హనుమంతుడికి పూజ చేయటం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా ఈ మూడు రాసుల వారికి కర్కాటక రాశి మిథున రాశి కన్యా రాశి ఈ మూడు రాసుల వారికి పంచగ్రహ కూటమి తర్వాత కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి సూచించినటువంటి దేవతారాధన చేయటం వల్ల గ్రహశాంతులు చేసుకోవటం వల్ల మీకు పంచి ఉన్న ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే ఈ పంచగ్రహ కూటమి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదు ఆరవ తేదీల్లో ఆవిష్కృతం కాబోతుంది కాబట్టి దేశానికి మరో విపత్తు రాబోతుందని అలాగే మనం ఇంతకు ముందు చూసిన విధంగా అంటే కరోనా లాంటి భయంకరమైనటువంటి మహమ్మారి లాంటి మరొక వైరస్ పుట్టుకొస్తుందని ఇలా అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి కానీ దీనికి ఎటువంటి ఆధారాలు లేవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అంటే ఈ విధంగా భయపడాల్సిన పరిస్థితి ఏమీ లేదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అలాగే కొంతమంది లాక్డౌన్ సమయం కూడా ఉండబోతుంది అంటే రెండు నెలలు లాక్డౌన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మళ్లీ గడ్డు కాలం మనం అనుభవించాల్సి వస్తుందని కూడా ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు దీని గురించి ఎవరూ నమ్మి అపోహలకు గురి కావద్దని కూడా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అంటే ఈ విధంగా జరిగే సూచనలైతే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కనిపించటం లేదు కానీ పంచగ్రహ కూటమి వల్ల కొన్ని ప్రకృతి వైపరీత్యాలు మాత్రం సంభవించవచ్చు అంటే ముంపు ప్రాంతాల్లో ఉన్నవారు వరదలకి గురి కావటం అలాగే ఎండలు విపరీతంగా పెరిగిపోవటం లేకపోతే కనుక వర్షాలు విపరీతంగా పడటం ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు మాత్రం సంభవించే అవకాశాలు పంచగ్రహ కూటమి తర్వాత ఉండబోతున్నాయి జాగ్రత్తలు వహిస్తే మాత్రం మీకు ఎటువంటి ప్రమాదం మీ దరిదాపులోకి కూడా రాదు ముఖ్యంగా శివారాధన చేయండి ఆ భగవంతుడి యొక్క దివ్యాశిస్సులు మన పైన ఉన్నట్లయితే ఎటువంటి ప్రమాదాలు కూడా మన దరికి రాకుండా ఉంటాయి మనం తీసుకునేటటువంటి జాగ్రత్తలు మనం తీసుకుంటూ మనం ఆ భగవంతుడి నామస్మరణలో మనకు వీలైనంత సమయాన్ని గడపాలి అలాగే ముఖ్యంగా దాన ధర్మాలు చేయాలి దాన ధర్మాలు చేస్తే ప్రతి ఒక్కరికి కూడా అపారమైన పుణ్యకర్మ లభిస్తుంది అలాగే కర్కాటక రాశివారు మిథున రాశి వారు అలాగే కన్యా రాశి వారు ఈ మూడు రాశుల వారు మాత్రం సూచించిన దేవతారాధన చేయాలి మీకు సూచించిన అంశాల్లో జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం ఆర్థిక పరమైన డబ్బును వృధాగా ఖర్చు చేయకూడదు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు కానీ దేశానికి మరో విపత్తు వస్తుందని కరోనా కంటే డేంజర్ జోన్ లోకి మనం వెళ్లబోతున్నామని లాక్ డౌన్ ఉండబోతుందని ఇటువంటి ప్రచారాల్లో ఎటువంటి ఆధారాలు లేవని మాత్రం సూచించడం జరుగుతుంది కాబట్టి ఎవరు ఎటువంటి భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు చూశారు కదండి జూన్ ఐదు ఆరవ తేదీల్లో ఆవిష్కృతం కాబోతున్నటువంటి పంచగ్రహ కూటమి వల్ల దేశానికి మరో విపత్తు సంభవించబోతుందా కరోనా కంటే డేంజర్ జోన్ లోకి మనం వెళ్ళబోతున్నామా మళ్ళీ లాక్ డౌన్ ఉండబోతుందా ఇటువంటి ప్రచారాల్లో ఎంతవరకు నిజం ఉంది అలాగే ఏ రాసిన వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి